రైజ్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వెంకట్ గారు నమస్తే అండి సార్ వెంకట్ గారు ఆప్షన్స్ విషయానికి వస్తే ఆప్షన్స్ స్ట్రాటజీస్లో ప్రముఖంగా మాట్లాడుకునేది ఆప్షన్ సెల్లింగు ఆప్షన్ బయింగ్ బట్ ఈ మధ్య చాలామంది ఎక్కువగా కూడా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అయితే డబ్బులు సేఫ్ జోన్లో సంపాదించుకోవడానికి సేఫ్గా సంపాదించుకోవడానికి ఆప్షన్ సెల్లింగ్ మంచిది అంటారా లేదంటే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ మంచిది అంటారా అసలు అంటే మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి రెండు కూడా మంచి ఆప్షన్ సెల్లింగ్ మంచిది అలాగే ఆప్షన్ బయ్యంగు మంచిదే అయితే ఆప్షన్ బయింగ్ కన్నా కూడా సెల్లింగ్లో కొద్దిగా సేఫ్గా డబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి లో ఓకే అంటే ఆప్షన్ లో మనకి టైం వాల్యూ అనేది మెయిన్ ఎనిమి సో మనం బై చేసిన తర్వాత మార్కెట్ మూమెంట్ గనక లేకపోతే మనం బై చేసిన ఆప్షన్ అనేది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది సో అందువల్ల బై చేసే వాళ్ళలో తక్కువ మందే ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పట్లో ఇప్పుడు మనం చూసుకుంటా ఉండే స్టాటిస్టిక్స్ అది నేను చెప్పింది కాదు ఎన్ఎస్ఈ వాళ్ళు రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ సో సెల్లింగ్ కాన్సెప్ట్లో ఏంటి అంటే టైం వాల్యూ ఏదైతే ఆప్షన్ బయంగ్ వాళ్ళకి ఎనిమి ఉందో వీళ్ళకి ఇది ఫ్రెండ్లీ అనమాట బెస్ట్ ఫ్రెండ్ ఆప్షన్ సెల్లర్కి టైం వాల్యూ అనేది బెస్ట్ ఫ్రెండ్ అందువల్ల ఆప్షన్ సెల్లింగ్లో మనం డబ్బులు సంపాదించుకోవటం అనేది ఆప్షన్ కన్నా కూడా ఈజీగానే ఉంటుంది అనమాట సో అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఒక చిన్న స్ట్రాటజీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ప్రేక్షకులకు కూడా అది బాగా ఉపయోగపడుతుంది సింపుల్ కాన్సెప్ట్ అండి దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేకోకుండా సింపుల్గా చేసుకునేది ఒకటి చెప్తానండి మనకి ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో డైలీ మార్కెట్ రిపోర్ట్స్ అని ఉంటాయండి రీసోర్సెస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది రీసోర్సెస్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత డైలీ మార్కెట్ రిపోర్ట్స్ అని ఉంటుంది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను ఆ స్క్రీన్లో చూడండి దానిలోకి వెళ్ళిన తర్వాత డైలీ మార్కెట్ రిపోర్ట్స్లో మీరు క్లిక్ చేసిన తర్వాత డెరివేటివ్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ యా మార్క్ పెట్టానో అక్కడ డెరివేటివ్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది సో ఆ కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫైల్ని కనుక మీరు చూసుకుంటే అంటే అనాలసిస్ కనుక చేస్తే దాంట్లో ఏముంటుంది అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా లైన్గా లిస్ట్ ఉంటాయి దాని పక్కనే మార్కెట్ వైడ్ పొజిషనల్ లిమిట్ ఎండబ్ల్యూపిఎల్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది దాంట్లో వాటి యొక్క పొజిషన్స్ ఎంత ఓవరాల్ ఎంత ఉన్నాయి అనేది ఒక నెంబర్ వస్తుంది దాని పక్కనే ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఇంకో కాలం వస్తుందండి సో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలంలో ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ అయ్యింది అని వస్తుంది సో ఈ ఫైల్ మనం ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్సంటేజ్ వైజ్లో కనుక తీసుకుంటే ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలండి ఓకే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్లో మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని కనుక ఉపయోగిస్తే మనం మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవడానికి స్కోప్ ఉందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అనే మాట వాడకూడదు కాబట్టి నేను నైంటీ నైన్ పర్సెంట్ అంటున్నాను మీరు కరెక్ట్గా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్ వస్తుంది వాస్తవంగా సో ఈ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్కి ఒక లిమిట్ ఉంటుందండి అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది నాన్ ప్రమోటర్ హోల్డింగ్ ఆఫ్ పర్టికులర్ కంపెనీ అనమాట అంటే ఓవరాల్ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్లో ట్వంటీ పర్సెంట్ వచ్చేసి నాన్ ప్రమోటర్ హోల్డింగ్ అవే కంపెనీ వాళ్ళకి అలాట్ చేస్తారు సో దాంట్లో ఆ ట్వంటీ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్స్ దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ కనుక క్లోజ్ అయిపోతాయి అంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే దాన్ని ఎఫ్ఎండ్ ఓ సెగ్మెంట్లో బ్యాన్ చేస్తారు బ్యాంచ్ అంటే ట్రేడింగ్ ఆపరేటింగ్ కాదండి బ్యాంచ్ అంటే ఏంటి అంటే న్యూ పొజిషన్ అనేది కూడా తీసుకోవడానికి అంటే ఎగ్జిస్టింగ్ పొజిషన్ ని క్లోజ్ చేయొచ్చు కానీ న్యూ పొజిషన్ అనేది మనం తీసుకోకూడదు సో మళ్ళీ న్యూ పొజిషన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అది మళ్ళీ ఎయిటీ పర్సెంట్కి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ అంటే ఎగ్జిస్టింగ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ అన్ని క్లోజ్ అయిపోయి మళ్ళీ ఎయిటీ పర్సెంట్కి అది కిందకి పడిపోతే మళ్ళీ బ్యాన్ అనేది లిఫ్ట్ చేస్తారు మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ దాటిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో దాంట్లో మనం గనక కాల్ ఆప్షను పుట్ ఆప్షను రెండింటినీ సెల్ చేస్తే రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుని ఆ స్టాక్కి రెసిస్టెన్స్ దగ్గరేమో కాల్ ఆప్షన్ సెల్ చేయాలి సపోర్ట్ దగ్గరేమో పుట్ ఆప్షన్ సెల్ చేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు బ్యాన్ పీరియడ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎయిటీ ఫైవ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ అది నైంటీ ఫైవ్ వచ్చేస్తుంది కాబట్టి బ్యాన్ లోకి వచ్చిన తర్వాత స్టాక్ మూమెంటం అనేది లిమిట్ అయిపోతుంది మూమెంటం ఉండదు పైకి కిందకి పెద్దగా ఎక్కువ ఎక్కువ ట్రావెల్ అవ్వదు స్మాల్ మూమెంట్ ఏముంటుంది ఎందుకంటే ఫ్రెష్ బయర్స్ ఉండరు కాబట్టి సో మీకు ఎప్పుడైతే మూమెంటం తగ్గిపోయిందో మీరు దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ సెల్ చేశారు దూరంగా ఉన్న పుట్ ఆప్షన్ సెల్ చేశారు రెసిస్టెన్స్ ఏరియా సపోర్ట్ ఏరియా దగ్గర సో ఈ రెండు ఏమవుతుంది అంటే టైం పీరియడ్ తగ్గే కొద్దీ మనం లో చెప్పుకున్నాం ఆప్షన్ సెల్లర్ కి టైం అనేది బెస్ట్ ఫ్రెండ్ అని సో టైము మనకి తగ్గిపోయే కొద్దీ ఏమవుతూ ఉంటుంది మనం సెల్ చేసిన ఆప్షన్స్ లోకి వచ్చేస్తూ ఉంటాయి సో ఈ విధంగా అత్యంత తక్కువ రిస్క్తో మనం ఈ ఆప్షన్ సెల్ చేయటం ఈ విధంగా ఆప్షన్స్ కనుక సెల్ చేస్తే ఆప్షన్ సెల్లింగ్లో మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు అండి రిస్క్ అనేది దీంట్లో చాలా అంటే చాలా తక్కువ రీజన్ ఏంటి అంటే స్టాక్ బ్యాన్ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది లేదా వెళ్ళిపోయింది మనం తీసుకున్న తర్వాత సో మూమెంటం అనేది ఆగిపోయింది స్టాక్ మూమెంటంలో లేనప్పుడు మనం తీసుకున్న ఆప్షన్స్ కూడా మూమెంటం ఉండవు టైం వాల్యూ ఏమో ఆటోమేటిక్గా దాంట్లో వచ్చే ప్రతిరోజు తగ్గిచ్చేస్తూ ఉంటారు యాజ్ పర్ రూల్ గ్రీక్స్ ప్రకారం అది తగ్గిపోతూ ఉంటుంది టైం వాల్యూ సో మనం వంద రూపాయల్లో లేకపోతే యాభై రూపాయల్లో మీరు ఆప్షన్ సెల్ చేశారు ఆప్షన్ సెల్ చేస్తే అది టైం కడిచే కొద్ది అది ఏమవుతుంది యాభై రూపాయల నుంచి అది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది యాభై రూపాయలు అంటే నేను అనేది పుట్టు రెండు కలిపండి యాభై రూపాయలు ఆప్షన్ ఉంటుందో మళ్ళీ కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది సో ఉంటాయి ఆప్షన్స్ రెండు కలిపితే యాభై రూపాయలు ఉంటాయి సో అవి తగ్గిపోతూ ఉంటాయి మీరు యాభై రూపాయల్లో సెల్ చేసి అది ముప్పై రూపాయల్లో క్లోజ్ చేశారనుకోండి ఇరవై రూపాయలు ప్రాఫిట్ ఏ కదా అది ఆ ప్రాఫిట్ అనేది ఏంటి జీరో రిస్క్తో వచ్చింది సో ఈ విధంగా మనం ఆప్షన్ సెల్లింగ్లో రిస్క్ తక్కువతో ఈ విధంగా కనుక చేసుకుంటే బయంగ్లో వచ్చేదానికన్నా కూడా ఆప్షన్ సెల్లింగ్లో ఎవ్రీ మంత్ కూడా మీరు ప్రాఫిట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో దీనిలో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వెరీ సింపుల్ టెక్నిక్ దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు మీరు చేయాల్సింది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ చూసుకోవాలి ఆ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటిన స్టాక్స్ని మాత్రమే మనం ఆప్షన్ సెల్లింగ్ లోకి యూస్ చేయాలన్నమాట సో అది ఎలా చేసుకోవాలి అంటే నేను ఇంత ప్రొసీజర్ చెప్పాను సో ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వచ్చేస్తుందండి సో సో ఇది వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ వే అండి మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవటానికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా అందరికి ఉపయోగపడేది అనమాట సో ఇది ఇప్పుడు ఆప్షన్స్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అయితే లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మార్కెట్ ర్యాలీ తర్వాత ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చారో ఇటువంటి వాళ్ళు ఈ సెగ్మెంట్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అంటే తప్పనిసరిగా ఎంత నాలెడ్జ్తో దిగాలి అంటారు అసలు వాస్తవంగా మీరు ఆప్షన్ బయ్యింగ్కి అయితే నాలెడ్జ్ ఎక్కువ అవసరం అవుతుందండి ఆప్షన్ బయంగ్కి నాలెడ్జ్ ఖచ్చితంగా ఎక్కువ కావాలి ఎందుకంటే దానికి మొమెంటం కావాలి ఆప్షన్ బై చేస్తే మొమెంటమ్ ఉంటేనే మనకు ఆప్షన్ బయ్యంగ్లో ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ సెల్లింగ్లో ఏంటి అంటే మీకు మొమెంటం లేని వాటిని మనం ఇక్కడ చూసుకుంటున్నాం సో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్తో ముందు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా అవగాహన అనేది వస్తుందనమాట అంటే ఆప్షన్ బయ్యంగ్లో ఎలా ఉంటుంది సెల్లింగ్లో ఎలా ఉంటుంది అనేది నిదానంగా అవగాహన వస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే సో ఆ చేసేది ఎప్పుడు కూడా అతి తక్కువ రిస్క్ ఉన్న స్ట్రాటజీస్తో స్టార్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే అతి తక్కువ రిస్క్ ఉన్న ఆప్షన్ సెల్లింగ్ ఇలాంటి వాటితో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి నిదానంగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది డబ్బులు కనపడుతూ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది సో నిదానంగా వాళ్ళకి దాని మీద గ్రిప్ వస్తుంది అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇంకా వాళ్ళ వాళ్ళ సైకాలజీని బట్టి ముందుకు వెళ్ళవచ్చు సో అంటే మొత్తానికి ఆప్షన్స్ పరంగా చూస్తే కొంత సేఫ్ జోన్లో డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా బెటర్ అంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ సెల్ సో అంటే బయ్యింగ్ విషయానికి వస్తే చాలా నాలెడ్జ్ కూడా అవసరం కాబట్టి సో ఇక్కడ సెల్లింగ్ విషయానికి వస్తే కొంత సింపుల్ సింపుల్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళొచ్చు అంటారు అవునండి థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ మేఘ గారు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ద్వారా మార్కెట్లో మనం సేఫ్గా ఈ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తారు థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి